మీద చెల్లెములు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళ అప్పులు తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వల్ల ఏదైతే గ్రూపులు కూడా దాదాపు గత ప్రభుత్వంలో 18% ఈ మహిళా సంఘాలు సి గ్రేడ్ డి గ్రేడ్ పడిపోతే ఈ రోజు మళ్ళీ అన్ని సంఘాలు కూడా దాదాపు మళ్ళీ అన్ని కూడా ఏ గ్రేడ్ వచ్చే పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నాయి. అలాగే బ్యాంకులు కంటే రికవరీ రేట్ కూడా దాదాపు 99% పైగా కూడా ఈరోజు పెరిగిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి అక్కచెల్లెమ్మ మీద ఉన్న ప్రేమ ఆయనకి ఈరోజు ఎంత చేసినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు అక్క చెల్లెమ్మలకి మనం ఎంత ఇచ్చినా ఎంత చేసినా కూడా తక్కువే. ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా కూడా వాళ్ళని తీర్చిదిద్దాలి, వాళ్ళని ఒక వ్యాపార దీనిలో వాళ్ళని నిలబడే విధంగా చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వైఎస్ఆర్ చేతుల్లో తీసుకున్నా కూడా దాదాపు ఇప్పటికీ 3 లక్షల పైచరిక మహిళలకి పెద్ద పెద్ద కంపెనీస్ తో టైఅప్ చేసి వాళ్ళకి గొర్రెలు కావచ్చు బర్రెలు కావచ్చు లేకపోతే అమూల్తో కావచ్చు ఇలా అనేక సంస్థలతో టైఅప్ చేసి వాళ్ళకి నెలకి 10,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా కూడా వాళ్ళని ఆర్థికంగా కూడా పెంచే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాను. ఇదే కాకుండా గతంలో 0 వడ్డీ ఉంటే 2016లో చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తిగా చెల్లిస్తుంది, 1 రూపాయి కూడా చెల్లించకుండా. దాని మీద ఈరోజు అక్క చెల్లెమ్మలు మీద పడ్డ భారం 3,000 పైచెల్లిపోతుంది. ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఇదే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 0 వడ్డీ, ఆ 0 వడ్డీ భారాన్ని ప్రభుత్వాన్ని భరిస్తూ దాదాపు 98 లక్షల మంది మహిళలు తద్వారా లబ్ధి పొందే విధంగా ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు 0 వడ్డీకి కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఇదే విధంగా ఈరోజు అన్ని ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఈరోజు మహిళా పిల్లలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఒక కార్యక్రమాలు తీసుకున్నా కూడా అది ఆసరా దగ్గర నుంచి చేయుడు దగ్గర నుంచి ఈరోజు దాదాపు 50 లక్షల మంది తల్లులకు నేరుగా తమ పిల్లల్ని చదివించుకునే దానికి దాదాపు 2 సంవత్సరాల్లో 13,000 కోట్ల రూపాయలు పైచి అమ్మఒడి ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్ వేయడం కానీ వసతి దీవెన ద్వారా దాదాపు ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు ప్రతి తల్లి అకౌంట్ లో తమ బిడ్డను చదివించుకునే దానికి వసతి దీవెనలో కావచ్చు. అదే విధంగా దాదాపు ప్రతి బిడ్డకి మంచి పోషణ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఈరోజు ప్రతి బిడ్డకు కూడా పోషణం బాగుండాలని చెప్పి దాదాపు 30 లక్షల మంది మహిళలకు సంబంధించి దాదాపు ఇంకో 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం. ఈరోజు ఎంత దౌర్భాగ్యంలో పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో మహిళా తల్లులకి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమం దాఖలాలు సరే టిట్కో ఇల్లు 2,50,000 ఇస్తే దాంట్లో కూడా లోన్ బాధి లోన్ పేరు మీద కావచ్చు రకరకాల పేరు మీద కావచ్చు వాళ్ళు బ్యాంకు చుట్టి దాదాపు 3 లక్షల రూపాయలు అప్పుతో కూడిన 300 చదరపడలు ఇల్లు ఇచ్చి నెలకి 2,800 రూపాయలు చెప్పున 20 సంవత్సరాలు కట్టుకునే అప్పు భారాన్ని కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఆ 2 లక్షల మందికి సంబంధించి 300 చదరపడలు ఆ అప్పుని తోసివేసి ప్రతి ఇంటి 3 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి పడ్డ భారం 4,000 కోట్ల రూపాయలు అయినప్పటికీ కూడా ప్రతి తల్లి కూడా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆ ఇంటి భారాన్ని అప్పుని కట్టుకోలేదు అని చెప్పి వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళా తల్లులకు అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ సంవత్సరం 15 లక్షల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంటే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి ఇల్లు కట్టకూడదు స్టేల్ తెచ్చి మేనేజ్ చేసి దాదాపు 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలను వంచిన చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిగ్గు చేయటం ఇట్లాంటి నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండటమే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను. ఎన్నైనప్పటికీ కూడా తన సంకల్పంతో 31 లక్షల మందికి ఇల్లు కట్టించాలని ముందుకు వెళ్ళాడో అదే విధంగా ఇల్లు కట్టించి తీర్తామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఏ ఒక కార్యక్రమం తీసుకుంది ఒక దిశ చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. ఒక అమ్మఒడి గాని ఒక చేయుట గాని ఒక విద్యా దీవెన గాని ఇళ్లకు పథకం గాని ఈరోజు కాపు నేస్తం గాని ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించిన నవంబర్ 18 తారీఖున ఈబీసీకి సంబంధించిన తీసుకోబోతున్న చేయుట గాని ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మహిళా తల్లులు దృష్టిలో పెట్టుకొని చేసే ఈ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మహిళా తల్లులు అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో కూడా నిరాశనాలు పడతా ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఎంత చేసినా అక్క చెల్లెమ్మలకు మనం తక్కువే వాళ్ళని అన్ని రకాలుగా మనం పైకి తీసుకురావాలి
అన్ని రకాల ఆర్థిక వ్యవస్థను వాళ్ళు తీసుకురావాలని చెప్పి చేస్తా ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు మాట్లాడుతా ఉంటారు మహిళాంతలు. అసలు మీకు ఏం రైట్ ఉంది? ఏమి నైతిక హక్కు ఉంది ఈరోజు మహిళాంతల గురించి మాట్లాడే హక్కు నీకు ఏముందని అడుగుతా ఉన్నా? గత 5 సంవత్సరాల్లో సున్నా వడ్డీ తీశారు, డ్వాక్రాకు సంబంధించి చెల్లిస్తానని చెప్పిన 14,000 కోట్ల రూపాయలు ఒక రూపాయి కూడా చెల్లించలేదు. ఒక్క ఇల్లు అంటే కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. ఏం చేశారని చెప్పి ఈరోజు మహిళాందోళన గురించి, అభిచలం గురించి మాట్లాడే హక్కు మీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఇంకెవరికైనా ఉందా అని అడుగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో మహిళాందోళన దృష్టిలో ఉంచుకొని దాదాపు ఆసన కానీ రోజు 13,000-12,000 రూపాయలు 2 రూపాయలు కావచ్చు. ఈరోజు తీసుకుంటే మొత్తం కలిపినా కూడా దాదాపు 60,000-70,000 కొత్త రూపాయలు నేరుగా తల్లుల అకౌంట్లో దాదాపు 70-80 లక్షల మంది మహిళా అక్క చెల్లెములు లబ్ధి పొందే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి. దీంట్లో మధ్యవర్తి లేడు, నేరుగా 60,000 ప్రతి ఒక్కరి కూడా చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అక్క చెల్లెములు అందరూ కూడా ఇదే కాకుండా రాజకీయాల్లో కూడా అంత భాగం మహిళలు ఉండాలని నామినేటెడ్ అని, అది బీసీ కార్పొరేషన్లు ఇచ్చిన, ఈ రాష్ట్రంలో మిగతా కార్పొరేషన్లు ఇచ్చిన కార్పొరేషన్ అర్ధ భాగం ఈరోజు తీసుకున్నా కూడా అర్ధ భాగం పైనే ఈరోజు మహిళాంతాలలో కార్పొరేషన్ చైర్మన్ గా, కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇదే జిల్లా పరిషత్ చైర్మన్ గా కానీ లేదా ఇంకా మున్సిపల్ చైర్మన్ గా కానీ అనేకం కూడా తీసుకున్నా కూడా 50% కన్నా పై చిలుకే ఈరోజు మహిళా తల్లుల్లో రాజకీయాలలో పోస్టులు ఈరోజు ఉన్నాయంటే మహిళా సాధికారత, మహిళా ఉన్నత స్థితి తీసుకురావాలని ఆలోచన చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదని అంటారు. నామినేటెడ్ పదవుల్లోంచి ప్రతి ఒక్కరు మహిళలకి పెద్ద పీట వేసి వాళ్ళకి ఈరోజు అండదండలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క మహిళ అక్కచెల్లెమ్మ దీవించారని చెప్పి చూసుకుంటారు. కనీసం మీ దాంట్లో ఎట్లాంటి ఒక ఆలోచన గత ప్రభుత్వంలో కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేయని కార్యక్రమాలనే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు దీవించమని. ఇట్లాంటి చౌకబా విమర్శలు ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోయి చుట్టం చూపుగా ఈ రాష్ట్రానికి వస్తున్నారు, చుట్టం చూపుగానే మళ్ళీ పోయి హైదరాబాద్ లో కనీసం ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరంలో ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు, పొరుగు రాష్ట్రంలో ఎన్నిసార్లు ఉన్నారని అడుగుతా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని అక్కడ కాపురం ఉంటూ ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు వచ్చి చెల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు తప్ప కనీసం ఈ రాష్ట్రంలో సొంత నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రశ్నిస్తుంది ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రం గురించి మాట్లాడే హై హక్కు, ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కుని మీరు కోల్పోయారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం అమరావతి అనే దాన్ని కేటాలు చెప్పుకున్న మీరు కనీసం ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేకుండా ఈ రోజు కూడా ఎక్కడ ఉన్నాడు అంటే హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ రోజు కూడా మీ నాయకులు ఎక్కడ మమ్మల్ని కలుసుకోవాలంటే హైదరాబాద్ లో ఉండాలా, లేదా చుట్టం చూపుగా నెలకొని రాష్ట్రానికి వస్తాడు అప్పుడు వచ్చి కలిసే విధంగా ఈరోజు మీకు ఏం హక్కు ఉందని అడుగుతాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఈ రోజు అన్ని పార్టీలు అది చంద్రబాబు అయినా ఇంకో జనసేన అయినా మీకు ఇల్లు ఎక్కడ ఉన్నారా ఆయన అంటే హైదరాబాద్ లో ఉన్నాం, మీరు రాజకీయాలు ఎక్కడ చేస్తారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేస్తాం, చౌకబా విమర్శలు చేస్తాం, అప్పుడప్పుడు చుట్టం చూపుగా వస్తాం, ఉద చదువుతాం, కడుక్కోమని అంటారు. ఈ రోజు ఇన్ని లక్షలు ఈరోజు అడుగుతా ఉన్నాం. 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కోటికి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అది కూడా వాళ్ళకి తెలియకుండా దొంగలాగా తీసుకెళ్లి కోటికి వేస్తున్న నాయకులనే ఈ రోజు కొన్ని పార్టీలు ఏదైతే మద్దతుగా ఉన్నాయో ఆ ప్రతిపక్షాలకు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం, ఎందుకు ప్రశ్నించట్లేదని అడుగుతా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర అక్కచెల్లెమ్మలు అందరూ కూడా పిలుస్తా ఉన్నారు. మొన్న జరిగిన అన్ని లోకల్ బాడీస్ అది మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ కార్పొరేషన్స్ కానీ ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో కనీవిని ఎరుగునే రీతిలో ప్రజలందరూ కూడా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ముఖ్యమంత్రి గారిని దీవించడం జరిగింది. ఇదే దీవెన్లు ఆశిస్లో ఉండాలి అని ఇంకా మంచి చేసే కార్యక్రమాలు ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి.